అనమాట. ఓ స్వతంత్ర భారతమా, మురికివాడల్లో సేద తీరుతున్న సౌభాగ్యమా, ఎంతమంది అభాగ్యులకు జన్మనిచ్చిన పుణ్యస్థలమా, ఏ పేదోని గుడిసే తలుపును తట్టిన కన్నీటి ఊటలు కష్టాల మూటలే దర్శనమిస్తున్నాయి. ఫ్లైఓవర్ కింద పడవబడ్డ బస్టాండ్ల పక్కన నిత్యం బతుకు పోరాటం చేస్తున్న పేద ప్రజలను, అభాగ్యులని, అనాథాలని, అంటరాని వాళ్ళను ఇంకా ఎన్నాళ్ళు నీ రొమ్ము పాలిచ్చి చావకుండా బతికిస్తావమ్మా భారతమ్మ. నిరుపేద అబ్బా ఏమ రాసినవన్న, నిరుపేదల కడుపులో బుక్కెడు బువ్వ కోసం ఆకలి నిప్పు రాజేసుకుంటే కన్నీలతో చల్లార్పిన ఆరని మంటలై ఎదను రగిలింపజేస్తున్నాయి. దేహాన్ని కర్మాగారంగా మార్చి చెమట చుక్కల కష్టాల్లో శ్రమజీవి నిత్యం జీవన్మరణ పోరాటమే చేస్తుండు. పట్టెడన్నం కోసం, పాత బట్టల కొనుగోలు కోసం బతుకు పోరాటంలో ఇప్పటికీ నలిగిపోతూనే ఉన్నాడు. పలసనవుతున్న ప్రజాస్వామ్యంలో పెద్దపల్లి రాజన్న చాలా అద్భుతంగా ఎంత పెద్ద గిడతుడన్నా, అభాగ్యులని, అనాథాలని, అంటరాని వాళ్ళను ఇంకా ఎన్నాళ్ళు నీ రొమ్ము పాలిచ్చి చావకుండా బతికిస్తావమ్మా భారతమ్మ అంటే ఎంత పెద్ద మాట. హ్యాట్స్ ఆఫ్ రాజన్న, అద్భుతంగా రాసినవి.